మాట్లాడుకున్నట్టయితే రోజా గారు నాగబాబు గారి గురించి చెప్పారు కదా సార్, ఇప్పుడు ఆన్ స్క్రీన్ మీరు అన్ని పంచ్ లేయడం కానీ లేకపోతే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కానీ ఉన్నప్పుడు కెమెరా పరంగా వాళ్ళు చాలా బాగా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ కూడా వాళ్ళు అలాగే ఉంటారు ఒకసారి మాకు 100%. ఎందుకంటే మేడం గారు కానీ బాబు గారు కానీ బ్యాడ్గా ఏమి రియాక్ట్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళు మనం ఏమి అనం, మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం అంతే తప్పించి వాళ్ళ మీద ఎటువంటి బ్యాడ్ కామెంట్ ఏమీ రాదు, రానివ్వరు కూడా, అట్లా ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే బాబు గారు కానీ మేడం గారు కానీ మమ్మల్ని కంటెస్టెంట్లుగా కానీ టీమ్ లీడర్లుగా కానీ కాదు, వాళ్ళ ఇంట్లో పిల్లల్లా చూసుకుంటారు. అంటే వాళ్ళకి జబర్దస్త్ అంటే రోజా మేడం గారికి కానీ నాగబాబు గారికి కానీ ఒక ప్రాణం. ఎందుకంటే ఈ రోజున ఎమ్మెల్యే గారు అయ్యారు అంటే ఆవిడ కష్టంతో పాటు జబర్దస్త్ ఇచ్చినటువంటి బూస్టప్ వల్ల కూడా మేడం చెప్పారు క్లియర్. ఈ రోజున ఒక సీనియర్ మోస్ట్ హీరోయిన్, ఇప్పటికీ కూడా మంచి లీడింగ్లో ఉన్నటువంటి యాక్ట్రెస్ ఆవిడ, జబర్దస్త్లో జబర్దస్త్ పాపులారిటీ వల్లే ఆవిడకి సెకండ్ టైం అనుకుంటా మేడం గారు గెలుపులో గెలిచారన్నమాట. అంత అందువలన ఏంటంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. మేము చేస్తున్నది వాళ్ళ సీనియర్ మోస్ట్ హీరోయిన్, ఆయన చిరంజీవి గారు బ్రదర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్గా కూడా నాగబాబు గారు, వాళ్ళు నవ్వొస్తే నవ్వేయటమే, అంత గొప్ప వాళ్ళు. వాళ్ళిద్దరు షోకి అందాన్ని తెచ్చింది బాబు గారు మేడం గారు. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ జోష్ రవి. నా పేరు హర్షిణి. నమస్తే అండి, నా పేరు భద్రం. ఫర్ ఆల్ ఫిల్మ్ రిలేటెడ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు .entertainment.